పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల కేంద్రంలో పాత బస్టాండ్ వద్ద గల మినీ బస్టాండ్ ను అన్నా క్యాంటీన్ గా మార్చినందుకు వైఎస్ఆర్సిపి, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, లోక్సత్తా పార్టీ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంపీడీఓ, ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మినీ బస్టాండ్ ను అభివృద్ధి పరిచి మరుగుదొడ్లు కట్టించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని కోరారు. మినీ బస్టాండ్ స్థానంలో అన్నా క్యాంటీన్ కట్టడం చాలా దారుణమని, అన్నా క్యాంటీన్ కు ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదని, పేదలకు చాలా ఉపయోగకరమైనదేనని, కానీ అన్నా క్యాంటీన్ వేరే చోటకు మార్చి మినీ బస్టాండ్ అభివృద్ధి పరచాలని కోరారు. బస్టాండ్ యొక్క అభివృద్ధి గురించి గతంలో పంచాయతీ ఈవి దృష్టికి తీసుకువెళ్లామని, వారు పట్టించుకోలేదని, దయచేసి ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. తరలించాలి అన్న క్యాంటీన్ వేరొక ప్రదేశానికి, తరలించాలి అన్న క్యాంటీన్ వేరొక ప్రదేశానికి, ప్రారంభించాలి మినీ బస్టాండ్ వెంటనే, 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 తరలించాలి అన్న క్యాంటీన్ వేరొక ప్రదేశానికి, తరలించాలి అన్న క్యాంటీన్ వేరొక ప్రదేశానికి. దాన్ని కొన్ని లక్షలు పెడితే ఎంత బాగు జరుగుతుంది మధ్య ఏమండి. తర్వాత ఇప్పుడు దాన్ని అన్న క్యాంటీన్ తీయడానికి అక్కడ సంస్థాపన జరిగింది. మేము అన్న క్యాంటీన్ వద్దని అంటున్నది, అండి అన్న క్యాంటీన్ని వేరొక ప్రదేశంలో పెట్టి ప్రజలకు ఉపయోగపడే మినీ బస్ స్టాండ్ ఉండాలి, అన్న క్యాంటీన్ ఉండాలి అనేది మా డిమాండ్. అందుకని ఈ యొక్క మినీ బస్ స్టాండ్ని ఆర్టీసీ వాళ్ళకి అప్పగించాలనేది. రెండవది ఏంటంటే అన్న క్యాంటీన్ అక్కడ కాకుండా వేరే చోటకు తరలించడం అనేది మా అఖిల పక్ష పార్టీలుగా చంద్రబాబు ఆధ్వర్యంలో అన్ని పార్టీలతోటి ఒక కమిటీ ఏర్పడి మెమోరాండం ఇస్తున్నాం అండి. మీరు ఈ రోజున వచ్చారు కాబట్టి ఈవో గారికి అన్ని విషయాలు తెలుసు. ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడమైంది. అది ఏమిటంటే పాత బస్టాండ్ లో ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఆ మినీ బస్టాండ్ ని ఆ రోజున కావూరి సాంబశివరావు గారి నిధులతో 18 లక్షలతో కట్టారు. దాన్ని టాయిలెట్ కట్టడం మర్చిపోయి పంచాయతీ యువో గారి వాళ్ళు మర్చిపోయి దాన్ని పెండింగ్ లో పెట్టారు. దాని మీద మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి దాని మీద మినీ బస్టాండ్ కి 2 లక్షలు శాంక్షన్ చేపించి దాన్ని కట్టమని చెప్పి జిల్లా పరిషత్ నిధుల నుంచి పంపిస్తే ఆ నిధులు మురుక్కాలంలో కట్టడానికి మట్టికి మురుక్కాలను పూర్తి చేశారు. మిగతాది ఖాళీగా ఉంచి ఇప్పుడు కొత్తగా బాధకుల నిరంకుశ వైఖరికి ఆధారంగా కొత్తగా ఇవాళ నిన్న మినీ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం చాలా దారుణం అనేది, చాలా అది ప్రజలను మోసం చేయటం. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని అధికారులు తెలుసుకొని వెంటనే ప్రజా సమస్యని పరిష్కారం చేస్తారని, అక్కడ మినీ బస్టాండ్ టాయిలెట్ కట్టి ప్రజలకు సౌకర్యంగా చేస్తారని వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీలు, తర్వాత వచ్చి నేను లోక్సత్తా పార్టీ మెంబర్ కాబట్టి అన్ని పార్టీలు కలుపుకొని ఈ ప్రజా సమస్యల మీద మేము వచ్చి వాళ్ళ ఎంఆర్ఓ గారి దగ్గరగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి కూడా కొద్ది టైం వేస్తాం. తర్వాత దీని మీద చాలా వేరే అనేక రకాల పోరాటాలు ఉంటాయి, అవి కూడా చేయటం సిద్ధంగా ఉన్నాం. నా పేరు తూ విజయ కుమార్, జనసేన పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ వర్కింగ్ కమిటీ మెంబర్ని. మరి ఈరోజు అఖిలపక్ష ఆధ్వర్యంలో మేమందరం కూడా వినతి పత్రం ఇవ్వడానికి ఈవో గారి దగ్గరికి, ఎండిఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2012-13 సంవత్సరాల్లో మరి ఎంపీ నిధుల నుండి 18 లక్షలు ఖర్చు పెట్టి పాత బస్ స్టాండ్ సెంటర్లో మరి మినీ బస్ స్టాండ్ కట్టడం జరిగింది. అది నిరుపయోగంగా ఉంది. మరి 6 నెలల క్రితం ఇన్ఛార్జ్ అయినటువంటి ఎండిఓ ప్రకాశ్రావు గారికి అప్పుడు కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ మెమోరాండం ఇచ్చి, అయ్యా మరి ఇది 18 లక్షలతో నిర్మింపబడింది, ఇది ఎందుకు నిరుపయోగంగా ఉంది, అంతేకాకుండా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని పునరుద్ధరణ చేయండి అని చెప్పి మేము కోరడం జరిగింది. దాని ప్రాతిపదికగా
మరి ఈ విషయం మీద మన పాక సర్వేశ్వరరావు గారు కలెక్టర్ వారి వారికి వెళ్ళి మరి 2 లక్షలు గ్రాంట్ చేయించి మరి తీసుకురావడం జరిగింది. మరి దాన్ని కొంతవరకు కూడా అభివృద్ధి పరచడం జరిగింది. కింద తోరలేసి అదంతా కంక్రీట్ పోసి మరి తయారు చేయడం జరిగింది. మరి అన్నా క్యాంటీన్ పెట్టారు అంటే రాజకీయ స్టంట్ అంటే అన్నా క్యాంటీన్లు కూడా ఎక్కడ కూడా 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పెట్టారంటే ఎలక్షన్కి జనాన్ని ఆకర్షితం చేయడానికి. అట్లాగే మినీ బస్ స్టాండ్ అసలు జనం వెళ్ళడానికి కానీ అక్కడ ఎటువంటి బస్ సౌకర్యం కూడా లేకుండా చేసి మినీ క్యాంటీన్ ప్రారంభించి అక్కడ పేదలకు భోజనాలు పెట్టండి, తప్పులేదు. కానీ అక్కడ కాకుండా వేరే చోట పెట్టమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీకు పీతల సుజాత గారు బస్ స్టాండ్ కట్టింది, ప్రజలు బస్సులు ఎక్కడానికి బస్ స్టాండ్ లేక పాత బస్ స్టాండ్లో రోడ్లంబట నిలబడి ఉంటారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరు బస్ స్టాండ్ మాత్రం మూసివేయద్దు, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము. మీరు దాని మీద అన్నా క్యాంటీన్ బయటికి తీసుకెళ్ళకపోతే దీక్షలు కూడా చేయడం జరుగుద్ది, ధర్నాలు కూడా చేయడం జరుగుద్ది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కకి మళ్ళించాలని కోరుకుంటున్నాం.